హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోయే రెసిపీ అటుకులు సుజీ రవ్వతో టిక్కాలు. ఒక కప్పు అటుకులు తీసుకోవాలి. ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి. వేసుకొని సన్న రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా రవ్వలాగా మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి వేసుకుంటున్నాను. అలాగే మనం ఏ కప్పుతో అటుకులు తీసుకున్నామో అదే కప్పుతో సుజీ రవ్వను కూడా తీసుకొని ఈ అటుకుల రవ్వలోనే వేసి ఒక మారిలా కలుపుకోవాలి. రెండు కలిసేటట్టుగా ఇందులో తగినంత పెరుగు వేసుకొని, మీ దగ్గర పుల్ల పెరుగు ఉంటే పుల్ల పెరుగు వేసుకోవచ్చు, లేదు అంటే ఫ్రెష్ పెరుగు కూడా వేసుకోవచ్చు. అది మన ఇష్టము. పుల్లగా పులుపు ఇష్టపడే వాళ్ళైతే కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు ఇందులో. ఇప్పుడు ఇది బాగా ఈ రవ్వకి పట్టేటట్టు ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి కలిపి. ఇందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఒక కప్పు వాటరు, 1/4 కప్పు పెరుగు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఈ మెజర్మెంట్కి. బాగా కలిపి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టుకోవాలి. కొంచెం వేసుకోండి వాటర్, ఒకేసారి అన్నీ వేయొద్దండి. చూసుకొని చిలకరించుకోండి. మరీ జోరుగా అయితే కూడా టిక్కాలు సరిగా రావు. ఈ టిక్కాలు చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి కొత్తగా వెరైటీగా మీరు కూడా ఇలా కొత్త రుచులన్నీ చూపించండి ఫ్రెండ్స్. ఇలా ముద్దలాగా కలిపి ఒక 5 నిమిషాలు మనం వీటిని ఇలాగే వదిలిపెట్టుకోవాలి. సాఫ్ట్గా మెత్తగా అయిపోయింది చూడండి. పిండి 5 నిమిషాలు పక్కన పెట్టాము కదా. ఇందులోనే ఒక్క చిటికెడు ఉంటే ఒక్క చిటికెడు కూడా వేయండి. సన్నగా తరిగి పెట్టుకున్న క్యారెట్ తురుము, సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు మొత్తం అన్నీ కలిపి ఇందులోనే వేసి బాగా సాఫ్ట్గా మన చపాతి పిండి ఉంటుంది కదా అలాగా కలుపుకోవాలి. కొద్దిగా లెమన్ జ్యూస్ కూడా వేస్తున్నాను నేను. మీరు కూడా నచ్చితే వేసుకోండి, లేకుంటే వేసుకోకూడదు, మీ ఇష్టం అది. కొద్దిగా వాము, కొంచెం జీలకర్ర వేసి అన్నీ బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ క్యారెట్లో చెమ్మ ఉంటుంది, ఆనియన్స్లో చెమ్మ ఉంటుంది కదా, ఆ చెమ్మతోనే సరిపోతుంది మనకు. ఇంకా నీళ్ళు ఏం పట్టవు. ఒకవేళ పట్టాలనుకుంటే జస్ట్ ఒక చేతిలో వేసుకొని 1 డ్రాప్ వేసుకొని చేసుకోండి. చూడండి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత బాగా అయ్యిందో. ఇప్పుడు ఈ ముద్దను మనము ఇలా ఈ సైజు ముద్దలు తీసుకొని మనం దోశ పిండం మీద అయినా వేసి పెట్టుకొని టిక్కాల్లాగా ఒత్తుకోవాలి. చూపిస్తాను మీకు. స్టవ్ వెలిగించుకొని నేను దోశ పిండం పెట్టుకున్నాను. ఇందులో ఇది బాగా వేడెక్కాలి. వేడెక్కాక కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకొని రెడీగా పెట్టుకోవాలి. వేడెక్కాక చూపిస్తాను. ఇలా ఈ వంటను తీసుకొని ఈ వేడెక్కిన పిండం పైన ఇలా టిక్కాల్లాగా ఒత్తుకోవాలి. మరి మందంగా చేసుకోకూడదు, మరి పలుసగా కూడా చేసుకోకూడదు. కొంచెం చేతికి ఆయిల్ అంటించుకుంటే మనకు అతుక్కోకుండా వస్తాయి. మీరు ఇలాగా పెన్నం మీద చేయలేని వాళ్ళు పాలిథిన్ పేపర్ మీద కూడా చేసుకొని పెన్నం పైన కాల్చుకోవచ్చు. పెద్దగా రొట్టెలాగా కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఎలాగైనా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలా ఒకవైపు కాలాక రెండో వైపుకు తిప్పుకొని మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇంకోవైపు కూడా కాలిందేమో చూద్దాము. చూడండి బాగా కాలింది. చాలా టేస్టీగా ఉంటాయి. మనమంతా ఒక 10-15 నిమిషాల్లోనే ఈ స్నాక్స్ లాగా చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకోవచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు. చిన్న చిన్నగా చేసుకొని ఇలా 4 కూడా కాల్చుకోవచ్చు. మనం 1 కూడా కాల్చుకోవచ్చు, 4 కాల్చుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసుకొని ఒకవైపు కాలాక ఇంకొక వైపుకు టర్న్ చేసుకోవాలి.
చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకు పెద్దలకు అందరికీ ఇష్టపడే మన పోహా సుజీ టిక్కాలు రెడీ అయిపోతున్నాయి. మరి ఇప్పుడు కూడా ఇటువైపు కూడా ఆయిల్ వేసుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకోవడమే. స్టవ్ ఆపేస్తున్నాను. చూడండి ఎంతో కలర్ఫుల్గా ఎంతో బాగా వచ్చాయి. ఇది ఇలాగే ఒట్టిది తిన్నా బాగుంటుంది, లేదు అంటే పప్పుల చట్నీతోనైనా తినొచ్చు, మన మన ఇష్టం అండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.